వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఇచ్చింది మనకి వెల్నెస్ డిడి ప్లాన్. ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, అక్కడి నుంచి మనం వెళ్దాం. ఇప్పుడు కిచెన్ పక్కనే ఉన్నటువంటి టాయిలెట్ కన్స్ట్రక్షన్, ఇంటర్నల్ వాల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ కిచెన్ పక్కన ఉన్నటువంటి టాయిలెట్కి ఏ విధంగా మనము మెజర్మెంట్స్ పెట్టుకోవని ఇంటర్నల్ వాల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలనే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ వాల్స్ మొత్తం కూడా 4 ఇంచ్ వాల్స్. ఈ టాయిలెట్ డైమెన్షన్ చూస్తే 1360x1980, అంటే ఇది 1360 విడ్త్. లెంత్ వైజ్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, 1980. నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను ఇదే ఇంటర్నల్ వాల్స్ గురించి అంటే, మనకి ప్లింత్ బీమ్లో ఒక వాల్యూస్ ఉన్నాయి, రూమ్ సైజులో ఒక వాల్యూస్ ఉన్నాయి, అర్థమవుతుందా? అందుకనే చెప్తున్నాను, మీరు ఒకసారి గమనించాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది ఎంత అని చెప్పాను, 1980 పెట్టేసి మనం అక్కడి నుంచి బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ టాయిలెట్కి డోర్ పెట్టేటప్పుడు ఒక సైడ్ మాత్రమే పెట్టాలి, ఎందుకంటే మిడిల్లో పెడితే మనకు అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ టాయిలెట్ మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అయ్యి ల్యాబ్ స్టోర్ పక్కనే టాయిలెట్ ఉంటుంది. ఒకసారి దాని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఒకసారి నేను చెప్తాను. ఇది వచ్చేసి చూడండి, మనకి బయట సైడ్ వరండాలో ర్యాంప్ ప్లస్ ఇది స్టెప్స్ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ల్యాబ్ స్టోర్ పక్కనే టాయిలెట్ ఉంది. ఈ టాయిలెట్ బ్లాక్ సైజ్ వచ్చేసి 1360x1630. సో ఫస్ట్ మనము మొత్తం ఇది నీట్గా క్లీన్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ బెడ్ వేసి ఉంటాం కదా, కింద బీమ్ ఉంటుంది, ఆ బీమ్ మీద ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనము మనకి ఉన్న కాలం వచ్చేసి 9x15 ఇంచెస్ కాబట్టి ఇక్కడ 4 ఇంచెస్ అనేది ఏ ఎడ్జ్ పక్క ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎడ్జ్ పెట్టబోయి ఇంకొక ఎడ్జ్ పెట్టినప్పుడు రూమ్ సైజులు డిఫరెంట్గా ఉంటాయి. మనం ఇంటర్నల్ వాల్స్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కాలమ్స్కి ఏ ఎడ్జ్లో వాల్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది మనం గమనించుకొని జాగ్రత్త వహించాలి. మీరు ప్లింత్ బీమ్ లేఅవుట్ కానీ గమనిస్తే ల్యాబ్ స్టోర్ పక్కన ఉన్నటువంటి టాయిలెట్ సైజ్ వచ్చేసి 1360x1745, అదేవిధంగా కిచెన్ పక్కన ఉన్నది వచ్చేసి 1360x2095 అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మనకి ప్లింత్ బీమ్లో ఒక విధంగా ఇచ్చారు, అదేవిధంగా మామూలుగా రూమ్ డైమెన్షన్స్ అనేది ఒక విధంగా ఇచ్చారు. ఇప్పుడు రూమ్ డైమెన్షన్స్ మనం చూస్తే ల్యాబ్ స్టోర్ పక్కన ఉన్నటువంటి టాయిలెట్కి రూమ్ సైజ్ వచ్చేసి చూడండి 1360x1630 ఇచ్చారు, అదేవిధంగా కిచెన్ పక్కన ఉన్నటువంటి టాయిలెట్కి ఎంత ఇచ్చారు, 1360x1980. మీరు డిఫరెన్స్ చూసారు కదా, గమనించారు కదా, మనకి యాక్చువల్గా ప్లింత్ బీమ్లోకి వచ్చేసి వాడు ఏం చేశారంటే 1745 ఇచ్చారు, అది ఇన్నర్ టు సెంటర్ ఆఫ్ ద బీమ్. అది మీరు కొంచెం కరెక్ట్ చేసుకోండి. మీరు ప్లింత్ బీమ్ వేసేటప్పుడే మీరు చేయాల్సింది పని ఏంటంటే, మనకి రూమ్స్ అనేది కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి. సో 1360x1630 అనేది మీరు ప్లింత్ బీమే వేయిస్తే బ్రిక్ వర్క్ కూడా దాని మీదే వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఉంటుంది. సో ఆ కరెక్షన్ అనేది మీరు చేసుకోండి. 1745 ఉండకూడదు, అదేవిధంగా 2095 లేకుండా 1630, అదేవిధంగా ఇటుపక్క వచ్చేసరికి 1980 ఉండేటట్లు చూసుకోవాలి. ఇవి చూడండి, మనకి టాయిలెట్స్ రూమ్స్ అంటే పక్కన అంటే ఇంటర్నల్ వాల్స్ మొత్తం ఏ విధంగా ఉన్నాయో గమనించండి. ఈ విధంగా మనము ఇది మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ల్యాబ్ స్టోర్ పక్కన ఉన్నటువంటి టాయిలెట్ రూమ్స్, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెడ్రూమ్ కట్టిన తర్వాత ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. నేను మీకు ఈ వీడియోలో మెయిన్గా చెప్పడం ఏంటంటే, ప్లింత్ బీమ్లో ఉన్నటువంటి డైమెన్షన్స్ ఫాలో అవ్వద్దు. ప్లింత్ బీమ్ వేసేటప్పుడు ఏదైతే బ్రిక్ వర్క్ మనకు రూమ్ సైజులు ఇచ్చారో అదే డైమెన్షన్స్ ప్లింత్ బీమ్ పెట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా ప్లింత్ బీమ్ మీద మనకి బ్రిక్ వర్క్ అనేది రైజ్ అవుతుంది. సో మీరు ప్లింత్ బీమ్కి మనం మార్కింగ్ ఇచ్చుకునేటప్పుడు 1360x1630, చిన్న పక్కన ఉన్నటువంటి టాయిలెట్కి ప్లింత్ బీమ్ మార్కింగ్ వచ్చేసి 1360x1980 ఉండేటట్లు చూసుకోవాలి. ఇది మీరు కొంచెం గమనించి మార్కింగ్ ఇచ్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.